దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 82వ ఎపిసోడ్కి వచ్చాం. నా సబ్జెక్టు నా దర్శనాల మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. కిందటిసారి ఎపిసోడ్లో నా 36వ దర్శనం చదివి వినిపించి దాంట్లో ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తామని చెప్పుకున్నాం. ఆ దర్శనం చాలా ముఖ్యమైన దర్శనం. ఎందుచేత అంటే, ఆ దర్శనంలో ఏముంది అంటే, కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అనే స్వరం నాకు వినిపించింది ఆ రోజు. యెహోవాను సంపాదించుకోవటానికి కలిగినదంతా అమ్మవలసిన అవసరం ఏంటి? అదొకటి. ఆ తర్వాత అక్కడ పిరమిడ్ లాంటి విలువైన ఖనిజపు మొక్కలతో ఇటుక ఆవోమ లాంటిది పేర్పు జరుగుతున్నది. అది పిరమిడ్ లాగా ఉంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అన్నింటినీ వదులుకొని ఆ పెద్ద ఆవోమను నిర్మించాను రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి అని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. ఇది నా కళ. ఆ కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి ఆ పిరమిడ్ ఆ స్ట్రక్చరు ఈ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అన్నిటినీ వదులుకొని రుక్మిణి అమ్మగారి పెద్ద అబ్బాయి అంటే నేను, రుక్మిణి అమ్మగారి మా అమ్మగారు వాళ్ళ పెద్ద అబ్బాయి నేను, రుక్మిణి అమ్మగారి పెద్ద అబ్బాయి అద్దీని నిర్మిస్తున్నాడు అంటున్నారు. అది పరలోకంలో నాకు దేవుడు ఆ యొక్క ఆ స్ట్రక్చర్ నిర్మాణం ఏర్పాటు చేస్తూ, నేను ఎంతైతే పరిచర్య చేస్తున్నానో ఆ పరిచర్యకు తగినటువంటి ప్రతిఫలం పరలోకంలో దేవుడు సమకూరుస్తూ ఉండి దాన్ని నిర్మించింది నేను అని చెప్పి అక్కడ వారు అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి నేను ఎంత పరిచర్య చేస్తానో దేవుడు ముందుగానే దేవుడికి తెలుసు. దేవుడికి ముందు జరిగేటువంటి కాలం అంతా కూడా తెలుసు. నిజానికి ఈ దర్శనం వచ్చింది 2015 మార్చి, అంటే ఇప్పటికీ 8 క్రితం. అప్పటికి నేను ఈ దర్శనం చూపించే నాటికి ఇంకా పూర్తిగా ఏమీ వదులుకోవటం ఏమీ జరగల. అన్నిటినీ వదులుకొని నేను నిర్మించాను అంటున్నారు. నేను ఏమేమి వదులుకుంటానో ఆయనకి తెలుసు తర్వాత కాలంలో. అలాగే సువార్త కూడా మరి అక్కడ కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అంటున్నారు. అంటే కలిగిందంతా నేను అమ్మి, మరి దేవుడికి జ్ఞానాన్ని పొందాలి లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అనేది దేవుడు చిత్తమై ఉంది. అప్పటికి నేనేమి కలిగింది అమ్మవలసిన అవసరం కూడా లేదు అప్పటికి. కానీ గత 8 చూసుకుంటా వస్తే సువార్త విపరీతంగా పెరిగింది. దేవుడు నా అంతరాత్మలో మొట్టమొదటి నుంచి కూడా ఎక్కడ కూడా కానుకగా ఒక రూపాయి కానీ ఒక పైసా కానీ తీసుకోకూడదు అని లోపల బలంగా నా మనస్సాక్షి గద్దించేది. అందరు పాస్టర్లతో పాటు నేను కూడా సువార్తకుడుగా కానీ మరి ఆ యొక్క పాస్టర్లతో పాటు నేను వెళ్ళినప్పుడు ఎవరైనా కానుక ఇస్తూ ఉంటే నాకు వీపు మీద ఎవరో కొట్టినట్టుగా అనిపించేది. అది తీసుకోకూడదు అన్నట్టు. అంటే నీ పిలుపు అది కాదు. అంటే పాస్టర్లకి అభ్యంతరం లేనిది, నాకెందుకు అభ్యంతరం అంటే నా పిలుపు వేరు, సంఘ కాపరి పిలుపు వేరు. నా పిలుపు ఏంటి అంటే ఒక ప్రవక్త పిలుపు. దేవుడు నా ఆయన ఏది చెప్పదలుచుకున్నారో అది నా నోటి ద్వారా పలుకుతూ ఉంటారు. ఆయన నన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి దర్శనాలు చూపించి కళల్లో ఆ రకంగా నాకు చెప్పి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి నా పిలుపు వేరు. నేను సువార్త ప్రకటించడం అనేది అందరిలాగా కూడా ఉండదు. ఎందుకు అంటే నా సువార్త ఏంటంటే దేవుడు నా జ్ఞాననేత్రం తెరిచాడు. ఇలా నేను జ్ఞానం పెంపొందించుకున్నాను, దేవుడు ఎవరో ఇట్లా తెలుసుకున్నాను అని సాక్ష్యం రూపంలో ఉంటుంది. ఈ సాక్ష్యం చెప్పడానికి కానుక అనేది ఎవరో తీసుకోరు. అది మనంతట మనం దేవుడు చేసిన మేలు చెప్తూ ఉంటాం. కాబట్టి నాది ఒక సంఘ కాపరిగా కానీ ఒక పాస్టర్గా కానీ చేసే పరిచర్య కాదు. ఇక దీన్ని టూకీగా చెప్పాలంటే దేవుడు ఎలా నడిపిస్తే అని నడిపించేది ఒక ప్రవక్తగా నాకు ఆ పిలుపు ఉంది అని మరి అనేక దర్శనాల ద్వారా నేను గ్రహించడం జరిగింది.
ఇది కళల ద్వారా దేవుడు దర్శనాలు చూపిస్తాడా అని బైబిల్లో ఎక్కడుంది అని చాలామంది కొంతమంది ప్రశ్నిస్తే దానికి సమాధానంగా కిందటి ఎపిసోడ్లో మీకు చెప్పా ఏం చెప్పాను సంఖ్యాకాండం 12:6లో మోషే విషయంలో దేవుడు మిర్యామును అహరోను పిలిచి దండించాడు నా ప్రవక్తలకు నేను కళల ద్వారా దర్శనాలు చూపించి మాట్లాడతాను కానీ మోషే అనే ఆయనతో అలా కాదు డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడతాను ప్రవక్త కంటే ఎక్కువైన వాడు మోషే అతన్ని మీరు దూషించడం తప్పు కదా అని చెప్తాడు ఆ తర్వాత అది మరి పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా పౌలు గారిని నడిపించడం ఇంకొక వాక్యం ఉంది పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది దేవుడు కళలో దర్శనాలు చూపించి చూపించేవాడు అపొస్తల కార్యం 16:9 మరి దేవుడు పౌలు గారితో ఎట్లా మాట్లాడాడు రాత్రి కళలో దాని ప్రకారం ఆయన సువార్త ఎట్లా వెళ్ళాడు అనే ఒక ఇన్సిడెంట్ చెప్తే అంటే పాత నిబంధనలో దేవుడు చెప్పాడు ఇలా కళల ద్వారా నేను మాట్లాడతానని కొత్త నిబంధనలో కూడా పౌలు గారితో మాట్లాడటం ఉంది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు అంటే బైబిల్ గ్రంథం పాత నిబంధన కొత్త నిబంధన రాసి ముగించిన తర్వాత ఇప్పటికి 1900 జరిగింది ఈ 1900 జరిగినటువంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉండవు కానీ ఈయన దేవుడు మన దేవుడు జీవము గల దేవుడు కాబట్టి ఆ తర్వాత కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అనేక మందికి దర్శనాలు చూపిస్తున్నాడు దర్శనాల ద్వారా నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్తున్నాడు అటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి అందులో నాది ఒకటి దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడి నువ్వు ఇది చేయి ఇది చేయి అని ఆనాడు మరి పౌలు గారికి చెప్పి ఎలా పంపించారో అలా నాతో నడిపిస్తూ ఉన్నారు మరి నాకంటే ముందు మరి గత 1900 అనేక మందికి దేవుడు ఇట్లా దర్శనాల ద్వారా కళల్లో మాట్లాడాడు అటువంటి భక్తులు ముగ్గురు భక్తులు చరిత్రలు మీ ముందుకు తీసుకురావాలనుకో ఎందుకంటే నేను ఒక్కనే కాదు కళల ద్వారా దర్శనాలు పొంది దేవుడు చెప్పమన్న చేయమన్న పని చేయటం అనేది నా ముందు అనేక మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి ఒక ముగ్గురు భక్తులు నాకంటే ముందే వాళ్ళు కూడా నాలాగానే ఇలా దేవుడు స్వరం విని మరి వాళ్ళు దర్శనాలు చూపిస్తా దర్శనాల ప్రకారం దేవుడు సేవ చేశారు విపరీతమైన దేవుడి సేవ వాళ్ళ ద్వారా జరిగింది ఆ విషయాలన్నీ మీకు బైబిల్ గ్రంథంలో ఉండవు కాబట్టి మీకు ఎవరు చెప్పరు కాబట్టి ఆ విషయాలు నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను దేవుడు కూడా నాకు చెప్పింది ఏంటంటే నీవు పొందిన జ్ఞానం మొత్తం నా బిడ్డలకు నువ్వు చెప్పాలి అని మరి ఇదంతా నేను పొందిన జ్ఞానం మీకు నేను చెప్పకపోతే ఈ విషయాలు ఇంకెవరు చెప్తారు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు సంఘ కాపర్లు బైబిల్కే పరిమితం అవుతారు కాబట్టి ఆ తర్వాత జరిగిన సంఘటనలు అనేవి ఎవరో మరి పరిశీలన కోసం ఆసక్తితో చదివిన వాళ్ళకే తెలిస్తే కానీ మిగతా వాళ్ళకి తెలియదు అవన్నీ సంఘాల్లో బోధించరు కాబట్టి ఒకవేళ నేను స్కిప్ చేసి అవి చెప్పకుండా ఉంటే నేను కూడా ఆ బైబిల్లో ఉన్న వచనాలు చెప్పి వెళ్ళిపోతే నేను స్కిప్ చేసినటువంటి అంశాలు మళ్ళీ ఎవరు విడిగా చెప్పరు కాబట్టి నేను ఆ విషయాలు కూడా చెప్పాలనే దేవుడు నాకు ప్రేరణ కలగజేయటం జరిగింది ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క వచనాలు ఇప్పుడు పౌలు గారికి దేవుడు చూపించిన వచనం మీకు చూపించి ఇదిగో దేవుడు ఇలా కళల ద్వారా మరి మాట్లాడి ఆయన నడిపిస్తాడు అనేది మీకు తెలుస్తం కోసం ఆ దేవుడు ఏమి చూపించాడు అనే విషయం మీకు చెప్పదలుచుకున్నాం అపొస్తల కార్యం 16:9-10 వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి అప్పుడు మాసిడోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిడోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను రాత్రి వేళ దర్శనం కలిగిందట ఒక ఆయన వచ్చి మాసిడోనియా దేశస్థుడు అతడు వచ్చి అయ్యా మీరు వచ్చి మాకు మరి సహాయం చేయమంటే మాకు సువార్త ప్రకటించండి అని అడిగాడు ఆ రాత్రి కాలంలో 10 వచనంలో ఏమంటారంటే అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిడోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో పౌలు గారికి అప్పుడు మాసిడోనియాకి వెళ్ళి సువార్త ప్రకటించారు ఆయన ఇది ఏ సందర్భంలో జరిగింది ఏ సందర్భంలో జరిగింది అని చూస్తే పౌలు గారు ఇట్లా సువార్త ప్రకటిస్తూ ఎక్కడెక్కడ ప్రకటించాలో ప్రకటిస్తున్నాడు దేవుడు తన ఆత్మ ద్వారా ఇక్కడ
ఇక్కడ ప్రకటించొద్దంటే అది స్కిప్ చేసి ఇంకో చోటుకు వెళ్తా ఉన్నాడు. మరి ఆసియాలో ప్రకటించొద్దంటే అది స్కిప్ చేసి ఇంకొక ఊరు వెళ్ళాలని సమ్ బెతూనియా అనేటువంటి ఊరు వెళ్ళాలని అనుకుంటూ ఉండగా ఆ రాత్రి దర్శనంలో కాదు మాసిడోనియా వెళ్ళాలని ఇది చూపించడం ద్వారా వాళ్ళు డైరెక్షన్ మార్చుకుని మాసిడోనియాకి వెళ్ళటం జరిగింది. ఈ మాసిడోనియా అండర్లో ఆ పరిపాలనలోనే ఫిలిప్పీ పట్టణం కూడా ఉంటుంది. మరి అక్కడే స్టార్టింగ్ ఆ మాసిడోనియాకి వెళ్ళే ముందే వెళ్ళే దగ్గర ఆ దారిలో ఫిలిప్పీ పట్టణంలో లూదియా అనే స్త్రీ ఆయన సువార్త వినటం, ఆమె కుటుంబ పరివారంతో సహా ప్రభువును అంగీకరించటం, అలాగే ఫిలిప్పీ పట్టణంలో అనేక ఆశ్చర్య అద్భుతకారాలు జరగటం, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ఒక మరి దయ్యం పట్టినటువంటి స్త్రీ ఇదిగో దేవుని కుమారులు వీరు వస్తున్నారని చెప్పటం, అప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ జరుగుతాయి. ఈ మాసిడోనియా అనేది వెళ్ళటం అనేది మాసిడోనియాకి వెళ్ళటం అనేది ఈ యొక్క దర్శనం ద్వారా జరిగింది. కాబట్టి ఈ దర్శనం ద్వారా దర్శనాల ద్వారా దేవుడు నడిపించాడు. ఒకవేళ ఏ చోటకంటే వెళ్ళొద్దంటే దేవుడే ఆయన ఆత్మ ద్వారా ఇక్కడికి వెళ్ళొద్దంటే ఆయన వెళ్ళకుండా మానేశాడు. అట్లాంటి దర్శనాల ద్వారానే ఆయన యొక్క సువార్త కంటిన్యూ అవ్వటం జరిగింది. ఈ దర్శనాల్లో ఆయన చెప్పకపోయే పక్షం అయితే మరి పౌలు గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే సువార్త ప్రకటన ఆటంకాలు లేకుండా జరిగేది కాదు. అలాగే ఇక్కడ నా విషయంలో కూడా చేయవలసింది ఏంటో, ఆయన ముందుగానే ఇప్పటికే 8 సంవత్సరాల క్రితం దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. అంటే నేను నా యొక్క అంతరాత్మ ఉచితంగా ప్రకటించాలనేది నా యొక్క లోపల మంట దేవుడు రగిల్చాడు. దాని ద్వారా ఆ మంట ద్వారా నేను ప్రకటన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క సువార్తను ఉచితంగా ప్రకటించడం చేశాను. నేను అనుకోలే సువార్త ఇంత విస్తారంగా ప్రకటించవలసి ఉంటుంది భవిష్యత్తులో అని నాకు తెలియదు అప్పట్లో. కానీ రాను రాను సువార్త నేను పుస్తకాలు ప్రింట్ చేయించేదాకా, పుస్తకాలు పంచేదాకా, టీవీల్లో మరి 2 ఛానల్స్లో టీవీల్లో చెప్పడం అదంతా వచ్చేసింది. ఈ ఉచితం అనేటువంటి పదం దేవుడు నాలో కలగజేయటం చేత మొదటి నుంచి నేను దానికి కట్టుబడి ఉండా. ఈ ఉచితం అనే పదం కట్టుబడి చేయటం వల్ల నా ఆస్తులు ఒకటి తరుగుతూ వస్తున్నాయి. అందుచేతనే ఈ దర్శనంలో ఏం చెప్పాడంటే కలిగిందంతా అమ్మేసి ప్రభువుని సంపాదించుకోవడం, అంటే ప్రభు పరిచర్య కోసం ప్రభువుని సంపాదించుకోవటం అంటే మనకు పరలోక రాజ్యంలో మన మహిమ అయ్యే, మనం ఇక్కడ ఎంత అయితే చేస్తామో అంత మహిమ హెచ్చించబడదు. నువ్వు కలిగిందంతా అమ్ముతావు అనుకో, అప్పుడు నీకు అక్కడ చాలా ఎక్కువ మహిమ వస్తుంది. అది కాబట్టి యెహోవా దేవుని యొక్క అక్కడ మహిమను సంపాదించుకోవటం అనేది నువ్వు కలిగిందంతా సంపాదించుకో అమ్మి చెయ్యి అని ఇక్కడ వచ్చింది. కాబట్టి నా విషయంలో అయితే దేవుడు ఒక నిర్ధారణకు వచ్చారు. ఏమిటంటే అక్కడ పెద్ద బహుమతి ఇవ్వాలని నిర్ధారణకు వచ్చారు. పెద్ద బహుమతి ఇవ్వాలంటే ఊరికినే ఇచ్చేస్తారా? మనం ఇక్కడ ఏదో చేస్తేనే కదా. దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడు. ఆయన ఊరికినే ఎవరికి ఏది ఇవ్వడు. మనం ఎంత సంపాదించుకుంటే అంత ఇస్తాడు. ఇక్కడ మనం ఎంత సంపాదించుకోవాలో దానికి అనుకూలమైన పరిస్థితులు మన ముందుకు తీసుకొస్తాడు. ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని మనం ఎక్కువ సంపాదించుకుంటే అంత ఎక్కువ ఇస్తాడు. కాబట్టి నా విషయంలో, నా పిలుపు విషయంలో ఒక ప్రవక్త పిలుపు అని అంటాకి ఆధారాలు మీకు చెప్తాను. అలా ఉచితంగా ప్రకటించమనే దేవుడు నాలో పెట్టినటువంటి ఆ భారం ఇదిగో ఇలా ఉచితంగా ప్రకటించడం చేత ఆస్తులు కూడా అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది, అలా చేయాలి అని దేవుడు నిర్ధారణ అయింది. కాబట్టి ఇక నాకు ఇచ్చేదేదో ముందే చెప్పేశాడు. నిజంగా కూడా పిరమిడ్ లాంటి ఖనిజాలతో నిర్మించబడినటువంటి ఆ స్ట్రక్చరు నేను నిర్మించానని చెప్తున్నారంటే నేను ఇంత పరిచర్య చేసి దాన్ని అక్కడ నిర్మాణం అవటానికి నా యొక్క పరిచర్య ఇక్కడ జరగాలి అని దేవుడు నిర్ధారణ అయ్యింది. కాబట్టి నేను అనుకోకుండానే పరిస్థితులు అట్లా మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రవక్త అనే దాని మీద మరి ఎవరెవరికి ఎక్కడెక్కడ అటువంటి పిలుపులు ఉన్నాయి అటువంటి విషయాలకి నేను వస్తాను. ఉచితం అనే దాని ముందు కూడా చిన్న మరి ఈ ప్రవక్త అనే దాని మీద 1-2 విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. ఎక్కడెక్కడ ఏ దర్శనాల్లో దేవుడు నా పిలుపు ప్రవక్త పిలుపు అని బయలుపరిచారో మీకు లైట్గా చెప్పేసి ఈ ఉచితం అన్న దాని మీద వెళ్ళాలి అని అనుకుంటున్నా. నేను చేయాల్సిన పరిచర్య ఇప్పుడు ఈ దర్శనం వచ్చే కంటే 1-5 నెలల ముందు నా 33వ దర్శనంలో నాకేం చూపించారంటే ఒక పుస్తకం ఒకటి రాసి నేను ప్రతి చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పి కాపీలు పంచుతున్నట్టుగా చూపించారు.
అప్పటికి ఇంకా పుస్తకం రాయటం ఆలోచనే లేదు. కాబట్టి నేను ఉచితంగా మరి పరిచర్య చేయాలి కాబట్టి పుస్తకాలు ప్రింటింగ్ అంటే చాలా ఖర్చుతో కూడింది. దాని నిమిత్తం ఖర్చు అవటం మొదలుపెట్టింది. అందుకే దేవుడు ముందుగానే ఈ నేను పుస్తకాలు ప్రింట్ చేయించేటువంటి కార్యక్రమం ముందు కాలంలో జరుగుద్ది కాబట్టి కొన్ని ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఇదిగో కలిగిందంతా అమ్మి అని అలాగే అన్నిటినీ వదులుకొని ఆయన రుక్మిణం గారి పెద్ద అబ్బాయి దీన్ని నిర్మించాడంటే నేను చాలా వదులుకోవాల్సి వస్తుంది అంటే ఆస్తులే కానీ ఇంకేదన్నా కానీ చాలా వదులుకుంటానని దేవుడికి ముందుగానే తెలుసు. ఇక ప్రవక్త యొక్క పిలుపు అని అంటాకి ఏంటి అని అంటే నా అరవయవ దర్శనంలో ఏమని వచ్చింది అంటే యెహెజ్కేల్ 2:3-4 వచనాలని ఒక స్వరం రాత్రల్లా వినిపించింది చాలాసార్లు. దాంట్లో ఏముంది యెహెజ్కేల్ గ్రంథంలో 2:3-4 వచనాలు ఏంటి అని చూసుకున్నాను. అది ఏంటి అంటే నా మీద తిరుగుబాటు చేసిన ప్రజల దగ్గరకు నిన్ను పంపుచున్నాను, వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగు సిలువు ఇచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపబలేను అని ఉంది. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడంట, ఆయన మీద తిరుగుబాటు చేసిన ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడట. యాక్చువల్గా ఇది యెహెజ్కేల్ గారికి ఆయన అప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పింది. ఇప్పుడు నాకు అది వినిపిస్తున్నారు అంటే నీ పిలుపు కూడా అట్లాంటిదే. యెహెజ్కేల్ గారిలాగా నిన్ను ఎక్కడికి పంపిస్తున్నాను, తిరుగుబాటు చేసిన ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉన్నా అంటే యేసు ప్రభువు మాకు వద్దు అనేటువంటి అన్యజనుల దగ్గరికి నన్ను పంపిస్తున్నాను అంటున్నాడు. ఆయన పంపిస్తూ ఎందుకు పంపిస్తున్నాడట, ఆయన వారు వినినను వినకపోయినను. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. వారు వింటారనే గ్యారంటీ లేదు. నేను 100 మందికి చెప్తే అందరూ ఒకడు వింటాడో వినగడో, కొద్దిమంది వింటారో చాలామంది వినరు. అది ఆయనకు కూడా తెలుసు దేవుడికి. ఇదంటే విన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం ఎందుకు అని అంటే దేవుడు ఆయనకు ప్రణాళిక, వాళ్ళు వినిన ఒకవేళ వెళ్ళిన అందరు చెప్పిన వాళ్ళంతా వినకపోవచ్చు, వాళ్ళు వినినా వినకపోయినా ఇదిగో ఒక ప్రవక్త వచ్చి మనకు చెప్పాడు అని వాళ్ళకు తెలియటం కోసం నీవు ప్రకటించాలి అంటున్నారు. ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, మన మధ్య ప్రవక్త ఉన్నాడు, దేవుడు మనల్ని ఊరికినే వదిలేయలేదు, దేవుడు తన ప్రవక్త ద్వారా మనకి ఈ మాటలు చెప్పించాడు అని వాళ్ళు తెలుసుకోవటం కోసం నేను చెప్పినప్పుడు కానీ వాళ్ళ తర్వాత జీవితాల్లో కానీ ఇదిగో ఇలా ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు అని తెలుసుకునేటట్టు నీవు ప్రకటించాలి అని చూపించాడు. కాబట్టి ఈ యొక్క దర్శనం ద్వారా ఓహో నా పిలుపు ఇది ప్రవక్త. మీకు ముందుగానే చెప్పాను చాలా కాలం నేను నా పిలుపు ప్రవక్త పిలుపు అని చెప్పలేదు, ఒక సువార్తికుడే అన్నాను. ఎందుకు అంటున్నానంటే ప్రవక్తలు అంటే రకరకాల ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏదంటే అవి జరిగిపోయినాయి. కానీ చాలా చిన్న ప్రవక్తలు ఉన్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు, వాళ్ళ చేతుల్లో ఏ మహిమలు జరగలేదు, కానీ దేవుడు చెప్పమన్న మాటలు చెప్పారు, ఎంతో శ్రమపడ్డారు. చెప్పడం ద్వారా వాళ్ళు అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నారు ఈ లోకంలో. యిర్మీయా ప్రవక్త కానీ వీళ్ళంతా కూడా, ఆమోసు వీళ్ళంతా కూడా దేవుడు ఆయన ఎలా చెప్పమంటే అలా చెప్పి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వాళ్ళ చేతుల్లో ఇది అయిపోవంటే అవటం కానీ ఇది అని ఏం జరగల, ఎన్నో కష్టాలు పడ. అట్లా ప్రవక్త అనగానే పెద్దగా మనం ఊహించుకుంటారేమో అని మొదటి నుంచి చెప్పలేదు. కానీ చాలా దర్శనాల్లో నా పిలుపు ప్రవక్త పిలుపు అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇదిగో ఈ యొక్క వచనం ద్వారా ఓహో మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్లు నీవు ప్రకటించు అన్నారని నేను అప్పుడు ధైర్యం చేసి అన్యజనుల మధ్యకి వెళ్ళటానికి ప్రయత్నం చేశాను. అన్యజనులు అంటే నేను ఒక పెద్ద మరి ఉద్యోగం చేసి రిటైర్ అయిన మనిషిని కాబట్టి నాకు సన్నిహితంగా ఉండేటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆఫీసర్లుగా ఆర్టీసీలో ఆఫీసర్లుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు 850 మంది ఉంటారు. బహుశా ఆ 850 మంది అందులో ఒక 50 మంది ఏమైనా క్రైస్తవులు ఉంటారేమో, మిగతా వాళ్ళంతా అన్యజనులే. వాళ్ళ దగ్గరికి ఏ యొక్క సువార్తికుడు కానీ ఏ యొక్క సంఘ కాపరి కానీ వెళ్ళటానికి సాహసించరు, వాళ్ళు రానివ్వరు కూడా. వాళ్ళు అలా తెలుసుకోకుండానే చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారని దేవుడికి తెలుసు. మామూలుగా ఉన్నటువంటి సంఘ కాపర్లు సువార్తికులు వెళ్ళటానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన నన్ను ఎంచుకున్నట్టుగా నాకు అర్థమైంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మరి ఎవరైతే నా మీద తిరుగుబాటు చేసిన వారి దగ్గరికి నేను పంపిస్తున్నానన్నారో నాకు అర్థమైంది, ఓహో మన మేధావులుగా చెప్పబడినటువంటి ఇట్లా మా రిటైర్డ్ వాళ్ళకి అందరికీ నేను చెప్పాలన్నమాట అర్థమైంది. అప్పుడు 6 పేజీల సాక్ష్యం రాసి మొత్తం 850 మందికి పంపడం జరిగింది. దరిమిలా నా యొక్క
యాభై పేజీల సాక్ష్యం పుస్తకం నా యొక్క 83 దర్శనాలతో రాసిన పుస్తకం కూడా ఆ 850 మందికి పంపడం జరిగింది. అది చాలా ప్రయాసంతో కూడినటువంటి పని, ఖర్చుతో కూడిన పని, అయినప్పటికీ డబ్బుకి వెనకాడకుండా చేశాను. ఎందుకు? నా మనస్సాక్షి అలా చెప్తుంది, నువ్వు నీ యొక్క పిలుపు ఏంటంటే ఇదబ్బాయి అని చెప్తుంది. కాబట్టి నేను అలాగే చేయాలి. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేనేం చేయలేను. అలా చేయటం ద్వారానే చాలా మరి నష్టపోవటం, డబ్బు ఖర్చు అవటం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇది ఒక దర్శనం. ఈ దర్శనం ద్వారా ఇదిగో నా యొక్క పిలుపు, ప్రవక్త పిలుపు, మన మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునే విధంగా నువ్వు ప్రకటించు. వాళ్ళు విన్నా వినకపోయినా, వినరు చాలామంది, నీకేం బాధ లేదు అని చెప్పేశారు. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం జరిగిపోయింది. అలాగే నా 62వ దర్శనం, అది ఒక సంఘటనగా రాసే. ఎందుకంటే ఆ దర్శనం నాకు రాలా, నా గురించి వేరే వాళ్ళకు వచ్చింది. అదేంటి అంటే, నేను నూజివీడు 2017 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 6 సంవత్సరాల క్రితం అన్నమాట, నూజివీడులో ప్రతి చర్చకి వెళ్ళి సాక్ష్యాలు చెప్తా కదా, ఒక చర్చిలో సాక్ష్యం చెప్పాను. చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు అక్కడ అన్నారు, అమ్మ మరి రాజారావు గారు ఇంత గొప్ప సాక్ష్యం చెప్పారు మనకి, ఆయన పరిచర్య ఇంకా బాగా సాగాలని మనం అందరం ప్రార్థనలో గడుపుదాం కాసేపు అన్నారు. నేను కూర్చున్నా చెప్పి, కానీ ఉర్రూతలుగేటువంటి ఆ యొక్క ప్రసంగం ఆ రోజు రావటం జరిగింది. అంటే దేవుడు ఆత్మ నా మీదకు వచ్చినట్టు నాకు అర్థమైపోయింది. అప్పుడు ప్రార్థన చేస్తుండగా ఒక సహోదరికి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు, నన్ను చూపిస్తున్నాడట. దేవుడు చెప్తున్నాడట, ఇదిగో ఇప్పుడు మీకు సాక్ష్యం చెప్పాడు, ఆయన నా ప్రవక్తగా నేను వినియోగించుకుంటున్నాను అని దర్శనంలో మాట్లాడుతున్నాడట. దేవుడు స్వరం వినిపిస్తుందట. ఆమె ప్రార్థన చేస్తుండగా నాకు ఈ దర్శనం వచ్చేస్తుందయ్యా, నా కళ్ళ ముందు ఈయన నేను ప్రవక్తగా వాడుకుంటున్నానని దర్శనం వచ్చేస్తుంది అని చెప్పి ఆమె నా దగ్గరికి వచ్చేసి, అయ్యా ఇట్లా దర్శనం వచ్చింది అందరు. చాలా సంతోషం, ధన్యుడిని, మరి ఇటువంటి పిలుపు నాకు మరి దేవుడిచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటా అని చెప్పాను. అందరూ కూడా మరి ప్రార్థన చేయటం జరిగింది. కాబట్టి ఇది 2వ ఇన్సిడెంట్, ప్రవక్తగా నా పిలుపు ఉంది అంటాకి. మొదటిది యెహెజ్కేల్ గ్రంథంలోది ఆ వచనాలు చూపించారు. ఆ తర్వాత ఒక సహోదరు వచ్చి నాకు డైరెక్ట్గా దేవుడి స్వరం వినిపిస్తుంది, మిమ్మల్ని ఆయనకి మరి ప్రవక్తగా వాడుకుంటున్నానని చూపించారు అని చెప్పడం జరిగింది. అలాగే నా 80వ దర్శనం, ఇవన్నీ దర్శనాల్లో వస్తే విడిగా, కానీ ఆ యొక్క పిలుపు గురించి చెప్తూ ఉన్నా. 80వ దర్శనం, ప్రవక్తల పైన వేసుకునేటువంటి ఒక రగ్గులుగా దుప్పటి, ఆ దుప్పటి ఒకటి చేతి సంచిలో పెట్టుకున్నాను. నేను పెట్టుకుని దాన్ని పట్టుకుని నేను నడుస్తూ ఉన్నా. దాంట్లోంచి ఒక పాట వస్తూ ఉంది, ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం అనే పాట చక్కని ట్యూన్తో వస్తుంది. అదే పాట ఆ ట్యూన్తో కలిపి నేను పాడుకుంటూ వెళ్తున్నా ఆ యొక్క సువార్త ప్రకటనలో. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇదిగో ఒక ప్రవక్తలాగా నేను మరి ఇలా దేవుడికి నా జీవితం అంతా అంకితం చేయాలి, మరి దేశమంతా తిరగాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి అనేది నేను అర్థం చేసుకోవటం జరిగింది. అలా నా జీవితం అంతా దేవుడికి అంకితం చేయాలని చెప్పే పాట చూపించారు కాబట్టి ప్రతి చోట నీ సాక్షిగా నన్ను ఉండనివ్వయా అని చెప్పి కూడా దాంట్లో వచ్చిన ఉంది. అంటే ప్రతి చోట ఆయన సాక్షిగా ఉంటూ దేశమంతా నేను తిరగవలసి ఉంటుంది అని నేను అర్థం చేసుకోవటం జరిగింది. ఆ యొక్క ప్రవక్తలు వేసుకునేటువంటి ఆ దుప్పటిలోంచే ఈ పాట రావటం నేను గమనించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పిలుపు ప్రవక్త పిలుపు అని నేను గ్రహించడం జరిగింది. అంతేకాకుండా మంట, ఎంత మంట అంటే, అసలు నేను వెళ్ళి సువార్త ప్రకటించకపోతే తీవ్రమైనటువంటి లోపల అలజడి. అదే మీకు ఇదివరకు చెప్పాను ఒక చోట, యిర్మీయా గ్రంథం 20వ 7-8 వచనాలు యిర్మీయా గారు అంటారు ఏమని అంటే, అయ్యా దినమల్లా నేను నవ్వుల పాలై తిని మీ యొక్క సువార్త మీరు ప్రకటించమంటే నేను ప్రకటిస్తూ ఉన్నాను, ప్రతి చోట నా మీద దౌర్జన్యం జరుగుతూ ఉంది, అయినను నేను ప్రకటించకుండా ఉందా అని అనుకున్నానా, నాలో మీరు పెట్టిన మంట నన్ను కూర్చొనివ్వటం లేదు, అందుచేతే నేను సువార్త ప్రకటిస్తున్నాను అంటారు. ఇప్పుడు నాకు కూడా అట్లాంటి సంఘటనలే జరిగినాయి. నేను ఎక్కడైనా నిజంగా ఒక జిల్లాకి అధికారిగా పనిచేశాను కదా, నేను అటువంటి హోదాలో పనిచేసినటువంటి నేను వెళ్ళినప్పుడు నాకు అన్ని స్వాగతాలే రాలా, కొంతమంది అయితే అవకాశాలు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటప్పుడు నేను ఎక్కడ నిరుత్సాహపడలా. ఎందుకు అంటే, ఇదిగో యిర్మీయా గారు చెప్పినట్టుగా ఆ మంట లోపల ఉండగాట్టి ఎలాగో అలా రిక్వెస్ట్ చేసి అక్కడ సంఘ కాపరుల్ని నేను ఎట్లయినా సరే ఆ సాక్ష్యం చెప్పే వచ్చేవాడిని, లేకపోతే ఆ మంట నన్ను కూర్చొనిచ్చేది కాదు, నుంచోనిచ్చేది కాదు. ఇట్లా ఈ వచనాల ప్రకారం మరి ఆ తర్వాత ఒక దర్శనం మరి రావటం జరిగింది. నాకున్నటువంటి మంట మీకు చెప్తున్నాను. ఒక దర్శనంలో
ఆ దర్శనం 18/5/2019 వచ్చింది. నేను నా స్నేహితుడైన ఒక పాస్టర్ గారితో ఇలా అంటున్నా, కోట్లాది ఆత్మలు నశించిపోతూ ఉంటే నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటే మీకు మీరు నామకార్త క్రైస్తవులుగా ఎలా ఉంటున్నారు అంటున్నా. నా స్నేహితుడు పాస్టర్గా ఉన్నాడు ఆయన. ఆయనతో అంటున్నా, ఏంటి మీరు సంఘ కాపర్లే కానీ కోట్ల కొలది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతుంటే మీకు ఎట్లా నిద్రపడుతుంది అని అంటున్నా. నామకార్త క్రైస్తవులుగా ఎలా ఉంటున్నారు, మీకు ఎలా నిద్రపడుతుంది అంటున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమో సార్ మీకున్నంత భారం అయితే మాకు లేదు, మేమైతే సంఘ కాపర్లుగా ఉన్నాం, మా యొక్క ప్రజలకు కావాల్సిన వాక్యం చెప్తున్నాం, కానీ మీకున్నంత భారం అయితే మాకు లేదు అని ఆయన చెప్పడం జరిగింది. నాకు అర్థమైంది అప్పుడు ఏంటి అంటే, పాస్టర్లు కూడా సంఘ కాపర్లు కూడా నన్ను చూచి ఈయనకి చాలా భారం ఉంది, మనకు అటువంటి భారం అంతగా లేదు, మన యొక్క సంఘంలో ఉన్న బిడ్డలను కాయటం తప్ప ఈ యొక్క నరకానికి వెళ్ళిపోయేటువంటి అనేక మంది కోట్ల గురించి అంత భారం ఈయనకున్నంత భారం మనకు లేదు అని వాళ్ళు అనుకునే విధంగా నా యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. నన్ను చూచిన వాళ్ళు కూడా అనేవాళ్ళు, రోజు ఒక ఆదివారం వస్తే 5-6 చర్చలకు నేను తిరుగుతూ ఉంటే వాళ్ళు అనుకునేవాళ్ళు, ఇంత భారం ఉంది అంటే దేవుడు మీకు పెట్టాడండి ఇది భారం, ఇంత భారం పెట్టాడు ఖచ్చితంగా దేవుడే పెట్టాడు అంటే. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ పిలుపు మాత్రం మామూలుగా సంఘ కాపరికి ఉన్న పిలుపు కాదు. ఒక 50-100 మంది సభ్యులతో ఒక సంఘంలో కూర్చునే పిలుపు కాదు ఈ పిలుపు, అంటే ఖచ్చితంగా దానికి అతీతమైంది. ఆ మంట రేపుడు రగిల్చాడు, అటువంటి దర్శనాలు దేవుడు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇలా మరి ఈ ప్రవక్త చేయవలసిన పనులు ఆ విధంగానే నన్ను నడిపిస్తూ ఉండటం చేత, ఓహో ఈ పిలుపు నాది ఇది, కాబట్టి నేను ఎక్కడా కూడా ఒక రూపాయి తీసుకోకుండా పరిచర్య చేయాలనేది కూడా నాలో పెట్టిన మంట. ఎందుకు అని అంటే, ప్రవక్తలు వాళ్ళు ఏదో ఒక ముద్ద తింటమే తప్ప ఎక్కడైనా కూడా, మరి ఎక్కడ ఎవరి దగ్గరైనా వాళ్ళ కానుకలు అవి తీసుకోవటం అటువంటివన్నీ వాళ్ళ ప్రవక్తలకు ఉండదు. కాబట్టి ఆ పిలుపే నాది, కాబట్టి నాకు అదే పెట్టాడు, నేను ఇలా వెళ్ళవలసిందే అని చెప్పి నేను నిర్ధారించుకోవడం జరిగింది. తర్వాత మరి ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్లో నా యొక్క పిలుపు ఉచితంగా ప్రకటించాలి అన్నది నా పిలుపు అనేది అనేక మందికి తెలియచే విధంగా మరి కొన్ని ఇన్సిడెంట్లు చెప్పదలుచుకున్నా. కాబట్టి మరి ఇప్పటితో ఈ యొక్క ఈ నా 36వ దర్శనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో నా పిలుపు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పింది వా యొక్క ప్రవక్త పిలుపు అని, ఇది వాక్యానుసారం అని చెప్పడం జరిగింది. అయితే ఉచితంగా ప్రకటించడం అనేది పిలుపుకి దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పటికైతే ఈ సాక్ష్యాన్ని మాటలను దేవుడు దీవించునుగాక, దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా ప్రభు, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 82వ ఎపిసోడ్లో కూడా ప్రభు తగిన నడిపింపును దయచేశారు. బిడ్డలకి అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని మీరు నా నోటి ద్వారా పలికించారు. ఆ బిడ్డలకు అర్థమయ్యేట్టుగా చేసినందుకు వందనాలు స్తోత్రాలు. రాబోయే ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపు దయచేయండి. మరి ఈ యొక్క ప్రసారం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు మీరు ఆశీర్వదించండి. అలాగే నన్ను నా పరిచయం కూడా ఆశీర్వదించండి. మా ప్రభు రక్షకుడు యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు తెలుపుతాను.